బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. టైం 1:10 నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. పూజం తం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖ వందే వాల్మీకి కోకిలం. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ యొక్క మాయామయమైనటువంటి జగత్తులో, అంటే పంచభూత సంబంధితమైనటువంటి జగత్తులో ఏది పొందినా పోగొట్టుకునేటువంటి అవకాశం ఏమన్నది. నువ్వు ఏదైనా పొందు, ఇంక్లూడ్ నీ దేహంతో సహా సమస్తం అన్నీ కూడా నశించిపోయేటువంటి గుణమే ఈ ప్రపంచంలో ఉంది. ఏది సత్యంగా మన కంటి కనపట్ల, ఏది సత్యం అన్నప్పుడు ఏం చెప్పాలో అర్థం కాదు. ఏది సత్యం కాదనేది సత్యం, ఏది సత్యం కాదు అని తెలుసుకున్నది ఎవరు? ఏది సత్యమో అది తెలుసుకున్నది. ఏది సత్యం కాదు, ఎందుకని ఈ ప్రపంచంలో ఏది చూసినా కూడా కాలంలో కనుమరుగవుతూ ఉన్నాయి, కాలంలో ఆవిర్భవించి కాలంలో కనుమరుగు అవుతూ ఉంది. ఒక అబ్బాయి పుట్టాడంటే డేట్ ఆఫ్ బర్త్, చనిపోతే డేట్ ఆఫ్ డెత్. కాబట్టి పుట్టుక ఎక్కడైతే ఉందో అక్కడ వినాశనం ఉన్నది. మరి ఆ విధంగానే సృష్టం ఇది జగత్తు, సృష్టించబడింది అని ఈ జగత్తును మనం ఎప్పుడైతే చెప్పామో దీనికి కూడా ఆది ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఆది కలిగిన దానికి అంతం ఉండి తీరుద్ది. కాబట్టి ఇక్కడ మన కంటికి కనిపించేది ఏదైనా సరే ఎత్తు దృశ్యం తదు నశ్యతి, నీ కంటికి ఏది కనిపించినా సమస్తం నశించిపోయేది. ఎందుకని చూసే కన్నే శాశ్వతం కాదు, చూసే కన్ను కూడా శాశ్వతం కాదు. అందుకని ఎత దృశ్యతి తదు నశ్యతి, కాబట్టి అన్నీ కూడా కనుమరుగైపోయాయి. ఈ విధంగా ప్రపంచం అంతా కూడా ఈ విధంగా కనుమరుగైపోతూ ఉంది అని ఏది తెలుసుకుంటా ఉంది? తెలుసుకుంటా ఉందా లేదా? నేను హాయిగా ఈ రాత్రి హాయిగా నిద్రపోయాను, నాకు ఏ కల రాలేదు అని నువ్వు నిద్రలేసినాక చెప్పగలుగుతున్నావు కదా. మరి హాయిగా నిద్రపోయాను, గాఢ నిద్రలో ఇవాళ నాకు టైమే తెలియలేదు, హాయిగా నిద్రపోయాను అని నువ్వు చెప్పినప్పుడు ఆ హాయిగా నిద్రపోయాను అనే సంగతి నీకు ఎట్లా తెలిసింది? అంటే అక్కడ కూడా నువ్వు ఉండావు. ఎట్లా ఉండావు? చైతన్య స్వరూపేణ, చైతన్య స్వరూపంగా నువ్వు ఆ యొక్క దేహంలో ఉండవు. కాబట్టి కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినప్పుడు ఈ యొక్క దేహము శాశ్వతమైనది కాదు అర్జున, ఈ యొక్క దేహము కాలకర్పు వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. కాబట్టి దీనికి ఇది జనన మరణాలు ఉన్నాయి, జాతస్య మరణం ధ్రువం, పుట్టిన ఏదైనా కూడా పోయేది. అటువంటి దానికి నువ్వు దిగులు చెందాల్సినటువంటి అవసరం లేదు. కానీ పుట్టనిది గిట్టనిది ఒకటి ఉంది, దాన్ని పట్టుకో, దాన్ని పట్టుకోరు. దాన్ని ఆత్మ, ఆత్మ అన్నారు. ఆత్మే పరమాత్మ, అదే చైతన్యం, అదే పరిపూర్ణం. కాబట్టి ఇక్కడ వాదభేదాలకు తావు లేకుండా ప్రతి వారు కూడా బాగా ఆలోచించాలి. ఏం ఆలోచించాలంటే ఏది సత్యం కాదు కానీ నువ్వు మాత్రం సత్యమే, అది గుర్తుపెట్టుకో. ఎవడుకోడు సత్యమే, ఎందుకని ఏది సత్యం కాదు, ఏది సత్యం కాదు అని తెలుసుకునేది మాత్రం సత్యమే. ఎందుకని అది ప్రతి మనిషిలో ఉన్నది, ప్రతి మనిషిలో కూడా ఉన్నది. నేను 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 అంటే ఉంటాం కదా, ఆ నేనేమిటో పట్టుకోవాలి. అందుకని తన్ను తాను రింగిన తత్వంబు మరి లేదు, తాను తానే ఎంచు తత్వయోగి. కాబట్టి నిన్ను నీవు కనుక ఎరిగితే ఇక నువ్వు తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. ఇదే వేదాంతం చెప్పేటువంటి విషయం, నిన్ను నీవు ఎరిగితే తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమీ లేదట. మరి నీవెవరో నీకు క్షుణ్ణంగా తెలియాలి. నీవెవరు? నీవు దేహానివా? కాదు,
మనసువా కాదు, బుద్ధివా కాదు, మరి ఏది నువ్వు? ఆదిశంకరాచార్య స్వామి అంటాడు నిర్మాణ షట్కంలో, మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం నా శ్రోత్రం నా జిహ్వే నా చగ్రాణ నేత్రే నా చ వ్యోమ భూమిర్న తేజో నవాయు సిదానంద రూప శివోహం శివోహం. మరి చెబుతూ ఉన్నాడు నువ్వెవరో నిర్ణయం చేయడానికి శంకరాచార్య స్వామి ఒక మార్గాన్ని సూచించాడు నిర్వాణ షట్కం అనే గ్రంథంలో ఉంటుంది ఇది. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం, మనసు బుద్ధి చిత్తము అహంకారం అనేటువంటిది ఏది కూడా నీవు కాదు. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం నా శ్రోత్రం నా జిహ్వా నా చగ్రాణ నేత్రే. కాబట్టి నాలుక కన్ను మరి ఇవేవి కూడా నువ్వు కాదు. నా చోత్రం నా జిహ్వ నాలుక కూడా నువ్వు కాదు. నా చోత్రం నా జిహ్వ నా గద్రాణ నేత్రే నా చ వ్యోమ భూమిర్న తేజో నా వాయు. కాబట్టి ఈ పంచభూతాలుగా కనపడే ప్రపంచం ఏదైతే ఉందో ఈ పంచభూతాలు ఈ యొక్క భూమి కానీ జలం కానీ అగ్ని కానీ ఆకాశం కానీ ఇక ఏది కూడా నువ్వు కాదు. కానీ ఈ సమస్తాన్ని ఎవడైతే తెలుసుకుంటూ ఉన్నాడో ఏది సత్యం కాదు ఏది సత్యం కాదు, నిషేధావధ సాక్షి నిషేధావధి సాక్షి వేదం చెబుతూ ఉంది నేతి నేతి నేతి, ఇది కాదు ఇది కాదు ఇది కాదు అనుకుంటా వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే నిషేధించడానికి అవధి అక్కడ ఇంకొకటి లేదో నిషేధావధి సాక్షి. కాబట్టి నిషేధించడానికి అవకాశం లేదు అక్కడ, ఎందుకని సర్వాన్ని కూడా నిరాకరించిన తర్వాత ఇంకా నిషేధించేది నిషేధించేటువంటి తత్వం ఏదైతే ఉందో అదే నువ్వు. కాబట్టి నిన్ను సమస్తాన్ని నిరాకరించవచ్చు కానీ నిన్ను నువ్వు నిరాకరించుకోలేవు. ఇది గుర్తుపెట్టుకోండి బాగా, సమస్తాన్ని నిరాకరించుకోవచ్చు. ఇది ఇది ఒట్టిదే ఇది ఒట్టిదే ఇది ఒట్టిదే ఇది ఒట్టిదే ఇది అది వేరు అది వేరు అది వేరు అని చెప్పుకుంటా రావచ్చు. సమస్తాన్ని కూడా నువ్వు నిరాకరించవచ్చునేమో కానీ నిన్ను నువ్వు నిరాకరించలేవు. ఎందుకని నిరాకరించలేవు? నిన్ను నువ్వు ఎట్ట నిరాకరిస్తావు? నిన్ను నేను 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 అనుకుంటే ఉండవు కదా. అటువంటి నిన్ను నీవు నిరాకరించేటువంటి అవకాశం లేదు. సమస్తాన్ని నిరాకరించవచ్చునేమో కానీ నిన్ను నీవు నిరాకరించలేవు. కాబట్టి ఆ నిరాకరించినటువంటి చైతన్యం ఏదైతే ఉందో ఆ చైతన్యమే నీవు. కాబట్టి నీవు చైతన్య స్వరూపుడివే, నీవు చైతన్య స్వరూపుడివే, నీవు ఆత్మస్వరూపుడివే. అందుకే భగవద్గీతలో నయనం చిందంతి శస్త్రాణి నయనం దహతి పావక నచైనం క్లేదయంత్యాపో నచోచయతి మారుతః. కాబట్టి భగవద్గీత ఏం చెప్తా ఉంది, కృష్ణ భగవానుడు ఏం చెప్తా ఉన్నాడు, నయనం చిందంతి శస్త్రాణి నాయన ఈ ఆత్మను శస్త్రములు ఛేదింపజాలము, అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, వాయువు అర్పివేయను సమర్థనీయం కాదు. కాబట్టి ఆత్మనాశనము లేనిది, ఆత్మనాశనము లేనిదని ఎప్పుడైతే కృష్ణ పరమాత్మ డిసైడ్ చేశాడో ఆత్మ అంటే ఏంది, ఆత్మే పరమాత్మ, అయం ఆత్మా బ్రహ్మ, ఈ ఆత్మయే బ్రహ్మం. కాబట్టి నీవే పరబ్రహ్మ స్వరూపుడు అయి ఉండి మరి నీవు నీవుగా ఉండలేక నీవే విధంగా ప్రకృతితోటి మిళితమైపోయి, అంటే పంచభూతాలు ప్లస్ మనసు బుద్ధి చిత్తం అహంకారం వీటితోటి మిళితమైపోయి నువ్వేమనుకుంటున్నావు, నేను ఈ దేహాన్ని నేను ఈ మనసుని నేను ఈ బుద్ధిని నేను ఫలానాయన కొడుకుని నేను ఫలానాయన మనవణ్ణి నేను ఫలానాయన లొడలొడ ఇట్లా అనుకుంటా పోతూ ఉన్నావు అనుకుంటా పోతూ ఉన్నాం. వాస్తవంగా ఇదేది సత్యం కాదు, ఎందుకని దేహమే సత్యం కాదు, అసలు దేహమే నీవు కాదు. ఎందుకనంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఏదైనా నాకన్నా అన్యంగా ఉంటేనే నాకు తెలుస్తుంది, నాకన్నా అన్యంగా కనుక లేకపోతే నాకు ఏది తెలియదు. ఎందుకని ఇప్పుడు ఈ చొక్కా ఉంది, ఈ చొక్కా నాకన్నా వేరుగా ఉంది కాబట్టి ఇది నా చొక్కా, ఎస్ ఇది నా చొక్కా. ఇక్కడ ఉందట ఇక్కడ ఇదేమిటిది వాటర్ బాటిల్, ఈ వాటర్ బాటిల్ ఇది వాటర్ బాటిల్ ఎందుకని నాకన్నా వేరుగా ఉంది, వేరుగా ఉంది కాబట్టి ఇది వాటర్ బాటిల్ అని నేను చెప్పగలిగాను. అట్లాగనే ఏదైనా సరే ఒక కర్ర ఉంది, ఇది కర్రా ఎందుకని నాకన్నా అన్యంగా ఉంది. కాబట్టి ఈ విధంగా మనం చూసుకున్నట్టయితే దశకొచ్చేటప్పటికి ఎట్లయితే ఇది నా కర్ర ఇది నా కుర్చీ ఇది నా సొక్క ఇది నా ఇది ఇట్లా చెప్పుకుంటా పోయాము, ఇది నా దేహం, ఎస్ అది గుర్తుపెట్టుకోవాలా, ఇది నా దేహం అంటే ఇది నా దేహం అని నువ్వు ఎప్పుడైతే అన్నావో నువ్వు వేరు దేహం వేరు డిసైడ్ అయిపోయింది, డివైడ్ అయిపోయింది. ఏమైంది డివైడ్ అయిపోయింది, దేహం వేరు నువ్వు వేరు, ఇది నా దేహం ఇది నా ముక్కు నా ముక్కు నా బ్యాగు
నా బ్యాగ్గా నువ్వు ఎప్పుడైతే అన్నావో ఇది నా సంచి, నా బ్యాగు, నా ముక్కు, నా చెవి, నా కన్ను, నా మూతి, నా కాలు, ఇవన్నీ చెప్పుకుంటా వస్తా ఉండవంటే నువ్వు వేరు, నీ దేహం వేరు. దేహంలో ఉన్నటువంటి ప్రతి దాన్ని నువ్వు క్షుణ్ణంగా తెలుసుకోగలుగుతున్నావు. ఒక్కొక్క రోజు ప్రాణం కనుక బాగోకపోతే, శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసం కనుక తీసుకోకపోతే నా ప్రాణం అల్లాడుతుందయ్యా, నా ప్రాణం అల్లాడుతుంది ఇలా అంటున్నావు. ఎందుకని? అది తెలుసుకునేటువంటి చైతన్య స్వరూపుడు నువ్వు కాబట్టి అక్కడ మనం తీసుకునేటువంటి శ్వాసక్రియను తెలుసుకుంటా ఉన్నాం. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమండి డాక్టర్ గారు, ఏందయ్యా చెప్పయ్యా ఎందుకు వచ్చావు? ఏమి లేదండి, కడుపులో నొప్పండి. కడుపులో నొప్పి అనగానే ఎక్కడయ్యా, ఏ శరీగా, ఎవరు చెప్పాలా, ఇదిగో ఇక్కడండి, ఇక్కడ నొప్పండి, ఇక్కడ నొప్పా అని ఇటు వచ్చి చూస్తాడు. ఎందుకని? అక్కడ ఆ దేహంలో జరిగే క్రియ డాక్టర్ గారి కంటికి కనపడదు, కానీ నీకు తెలుస్తుంది స్పష్టంగా. ఏ అవయవంలో నీకు తేడా వచ్చిందో నువ్వు స్పష్టంగా చెబుతావు. ఏమండి ఇదిగోండి పలానా చోట కడుపులో నొప్పండి, ఇక్కడ కడుపులో నొప్పి పడుతుందా, పోయి స్కానింగ్ తీసుకునరా. ఎందుకని? నువ్వు అడ్రస్ చెప్పావు అంటే నీ శరీరంలో ఎక్కడ ఏ పాల్ట్ ఉందో ముందుగా నీకే తెలుస్తుంది. నీకు తలలో బాగోపోయినా, కాళ్ళలో బాగోపోయినా, కన్నులో బాగోపోయినా, చెవులో బాగోపోయినా, ముక్కులో బాగోపోయినా నీవు ఉండవు ఆడ సాక్షిభూతంగా. నువ్వు తెలుసుకుంటావు, తెలుసుకున్న దాన్ని డాక్టర్ గారు చెప్తే ఆయన దాని ప్రకారం ట్రీట్మెంట్ ఇస్తాడు. కాబట్టి ఇక్కడ ఆ దేహం యొక్క స్థితిగతులన్నీ కూడా అంతర్ముఖమై తెలుసుకునేటువంటి దేవుడు ఆ చైతన్య స్వరూపుడే. ఆ చైతన్య స్వరూపుడమైన నువ్వే. అందుకనే వేదం తత్వమసి నాయన, అది నువ్వే తత్వమసి, తత్వమసి అది నీవే అయి ఉన్నావు, నీకన్నా వేరుగా లేదు. కాబట్టి ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం దేనికోసం అయితే ఎదుకులాడుతున్నామో ఆ ఎదుకులాడేదే నువ్వు. అది వచ్చింది, ఇది తెలియకపోతే చాలా ప్రమాదం. ఏ దేనికోసం అయితే నువ్వు దేవులాడుతున్నావో ఆ దేవులాడేది నువ్వే. నాకు భగవంతుడు కావాలి, నాకు భగవంతుడు కావాలి, భగవంతుడు కావాలి, నువ్వే భగవంతుడు రా నాయన అని వేదం చెబుతా ఉంది. నాయన తత్వమసి, తత్వమసి అది నీవే, అయమాత్మ బ్రహ్మ, నీ ఆత్మే బ్రహ్మము. మరి ఇట్లా చెబుతా ఉంది అన్ని క్షుణ్ణంగా. అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, ప్రజ్ఞానం నీలో ఉండి ఏ ప్రజ్ఞ అయితే తెలుసుకుంటా ఉందో ఆ ప్రజ్ఞాన స్వరూపంగా ఉందే బ్రహ్మతత్వం. కాబట్టి ఈ విధంగా వేదాలు చతుర్ముఖ చతుర్వేదాలు నాలుగు వేదాలు నాలుగు మహావాక్యాలు ఇస్తే ఆ తర్వాత వీడు అర్థమైన తర్వాత అహం బ్రహ్మస్మి అంటున్నాడు. ఏమని? నా గురుగారు నిజమే, నువ్వు చెప్పినట్టుగా అహం బ్రహ్మస్మి, నేనే బ్రహ్మని, నేనే బ్రహ్మని. ఎప్పుడు? గురువు ఇచ్చిన జ్ఞానం అర్థమైతే, గురువు ఇచ్చే జ్ఞానం అర్థమైతే నీవే బ్రహ్మ. అర్థం కాకపోతే నువ్వు జీవుడివి. జీవుడికి దేవుడికి తేడా ఏమిటంటే గుణాలతో కూడుకొని ఉంటే జీవుడు, గుణరహితుడైతే దేవుడు. అంటే గుణాలను కట్టేయగలిగితే దేవుడు. కాబట్టి ఈ తారతమ్యం తెలుసుకుంటే చాలు, వాస్తవ స్వరూపంగా నువ్వే పరబ్రహ్మ స్వరూపుడివి, నీవే పరిపూర్ణ స్వరూపుడివి. అంతే, ఎవడైనా కనుక నీకన్నా వేరుగా ఏదని చెప్పారనుకో ఒకటే మాట అడుగు, అయ్యా నాకన్నా వేరుగా ఉన్నది ఎంత గొప్పైనా నాకెందుకు అయ్యా, నా సంగతి ఏదన్నా ఉంటే నాకు చెప్పు అని అడగండి, ఏం బాధలేదు. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నది ఏంటంటే నా సుఖం కోసం కూర్చున్నాను. అసలు నేను ఎవరు, నా యొక్క స్వరూప స్వభావాలు ఏంటి, నేను దేనికి వచ్చాను, వెళ్ళి అనేది ఉండకూడదు. నువ్వే పరమాత్మ వచ్చే, ఇది వేద నిర్ణయం, నేను చెప్పేది కాదు, నా నోట్లోంచి వచ్చింది కాదు, మహర్షులైన ఋషుల నోట్లోంచి వచ్చింది ఇది. మహాత్ములైనటువంటి వేద ద్రష్టలు ఎవరైతే ఉన్నాడో, జగద్గురు ఆదిశంకరాచార్య స్వామి ఇలాంటి మహానుభావులంతా కూడా తీసి వెలికి తీసినటువంటి అమృతం, నువ్వే పరబ్రహ్మవే. కానీ నీవు నీవుగా ఉండలేకపోవటం వల్లే దుఃఖం అంతా కూడా ఆవరించింది. నాదన్నుకుంటే అంత నరకము, కాదన్నుకుంటే ఎంతో సుఖము. నాదన్నుకుంటే అంత నరకము, కాదన్నుకుంటే ఎంతో సుఖము. లేదనుకుంటే ఎక్కడి బంధము, లేదనుకుంటే ఎక్కడి బంధము, తోడు నీవు ఉంటే అది ఏ అందము. రాధా రమణ రాధేల కరుణ, దేవకి నందన మాకేల వేదన, జీవుల గమ్యము నీవే గావా, దత్తుకు సముద్రమున నీవే నావా. కాబట్టి ఏదైనా గుర్తుపెట్టుకోండి, నాది అంటే నీ దుఃఖం, ఇది నాది నా సొక్క అని నువ్వు ఎప్పుడైతే భావించే, ఇది నాది అన్నావో ఇది చినిగితే నీకు దుఃఖమే. ఎందుకని? నాది అనుకుంటున్నావు కదా. ఒక్కరో కొత్త సొక్కా గుడుచుకొని వచ్చాను, ఇప్పుడే బ్రహ్మాండమైన సొక్కా గుడుచుకొని తగిలుచుకొని వచ్చావు, అంటే ఏదో కప్ప తగిలి ఈ సొక్కా చినిగింది, అబ్బా ఇప్పుడే కదా 1000 రూపాయలు పెట్టి సొక్కా కొనుక్కొని గుడుచుకొని వచ్చాను, మరి ఈ సొక్కా చినిగింది, ఇంతలోకి 1 సంవత్సరం కూడా ఉండలేదే అనగానే దుఃఖం వచ్చేసింది.
నాది అనుకున్నావు దుఃఖం కలిగింది, నాది కాదనుకుంటే దుఃఖం ఏడంది. భావనే కేవలం ప్రాపంచిక విషయాలన్నీ కూడా భావనలే. ఆ భావంలోంచి బయటపడటమే మోక్షం. ఏమి లేదా ఆ భావంలోంచి బయటపడాలి, ఈ ప్రాపంచిక వాసనలోంచి బయటపడాలి. మూడు గుండంబులలో నీవు ముక్తుడగా రాదా, పాడుగటముగాదా రేపది భస్మమైపోదా. కాబట్టి మూడు గుణాలు ఏవైతే ఉన్నాయో సత్వ రజతమో గుణాలు, ఈ మూడు గుణాలలో కనుక నువ్వు మునిగితే నువ్వెప్పటికీ మోక్షాన్ని చెందలేవు. మోక్షం చెందటం ఏంటి? మోక్షం చెందాల్సిన అవసరం లేదు, గుణాల్లోంచి బయటపడితే మోక్షం. ఇప్పుడు ఏదా మనం చాలా జాగ్రత్త అర్థం చేసుకొని ఈ సాత్విక గుణం, రజోగుణం, తమోగుణం, మూడు గుణాలు ఏవైతే ఉన్నాయో ఈ సాత్విక గుణంలో ఉండే వాళ్ళకి పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, ఇదిగో మంచి మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి, 10 మందికి జ్ఞానం చెప్పాలి, ఏదో 10 మందికి అనార్థిని ఆకలి తీర్చాలి, కాబట్టి 10 మందిని ఉద్ధరించాలి, కాబట్టి గుడి కొట్టాలి, గోపురం కట్టాలి, తర్వాత భక్తులందరికీ ఉపదేశాలు చేసి వాళ్ళందరినీ కూడా తరించేటట్టు చూడాలి. ఇది సాత్విక గుణం. ఇక రజోగుణం ఉంది, ధనం నప్పయ్యాలి, లేకపోతే ఇది పోగేయాలి, ఈ పోగేయాలి, వస్తువులు కొనాలి, వాహనాలు కొనాలి, ఇది రజోగుణం. తర్వాత తమోగుణం ఉంది, ఫుల్గా తినాలి, తినటం కూడా నానా రుచులు, ఈ నానా రుచులతో రకరకాల పిండి వంటలు చేసుకొని కమ్మంగా తినాలి. ఆ తర్వాత పండుకోవాలి, నిద్రపోవాలి, ఆ తర్వాత విలాసాలు, విందులు, చిందులు, ఈ విధంగా పోతే అది తమోగుణం. మరి ఈ మూడు గుణాలు, ఈ మూడు కూడా బంధించేటువంటి తత్వం కలిగినవి. ఎందుకని అదేమో నిద్ర చేత బంధిస్తుంది, ఇదేమో కోరికల చేత బంధిస్తుంది, అదేమో నేనేదో దేశాన్ని ఉద్ధరియాలని చెప్పి ఇది బంధిస్తూ ఉంది, దేశాన్ని ఉద్ధరియాల. అందుకని ఉద్ధరేదాత్మన ఆత్మాన భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పాడు, ఒరే నాయన నిన్ను నువ్వు ఉద్ధరించుకోరా, లోకాన్ని తర్వాత ఉద్ధరించు కానీ నాయన నిన్ను నువ్వు ఉద్ధరించుకో. కాబట్టి ఎవరిని వాడే ఉద్ధరించుకోవాలి. కాబట్టి ఇక్కడ ఈ మూడు గుణాలను ఎక్కువ దాటేటువంటి విధానం సద్గురువులకి తెలుసు కాబట్టి ఆ సద్గురువులు చెప్పినటువంటి త్రోవలో మనం ముందుకెళ్ళగలగాలి. కాబట్టి ఎప్పుడు కూడా ఆ గురువుని, ఆ గురు మహాత్ముల్ని మనం ఎప్పుడు కూడా సత్సంగంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ మహాత్ములతోటి మనం ఆ యొక్క సజ్జన సాంగత్యంలో. కాబట్టి సజ్జన సంగత్వం ఆదిశంకరాచార్య స్వామి చెప్పాడు, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిత్యలతత్వం, నిత్యలతత్వే జీవన్ముక్త. కాబట్టి శంకరాచార్య స్వామి చెప్పినట్టుగా ఎప్పుడు కూడా సజ్జన సంగత్యం చేయాలి. సజ్జన సంగత్యం వల్ల మనకి నిత్యల, ఇక్కడ సజ్జన సంగత్యం వల్ల మనకి నిర్మలత్వం, నిత్యలతత్వం వచ్చేస్తాయి. ఆ తర్వాత ఆ మహాత్ములు చెప్పిన మార్గంలో నడిస్తే జీవన్ముక్తి. జీవన్ముక్తి ఇది గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఇంకొక వాక్యం, జీవన్ముక్తి బతికుండగానే మోక్షం చెందాలి. సత్యనాక కాదు చెందేది. కొంతమంది అంటారు సచ్చేటప్పుడు మోక్షం, సచ్చేటప్పుడు కాదు మోక్షం చెందడం ఏమీ లేదు. కృష్ణ పరమాత్మ గీతలో క్లియర్గా చెప్పాడు. ఏమని చెప్పాడు, నాయన జీవి శరీరాన్ని వదిలిపెట్టినప్పుడు ఏ భావంతో శరీరాన్ని వదిలిపెడుతున్నాడో తద్జనిత సంస్కారం చేత మళ్ళీ ఆ జన్మకు వస్తున్నాడు అని చెప్పాడు. నువ్వు బతినంతకాలం ఈ కామ్యకర్మల్లో పడి వీటిలోనే దొల్లి వీటిని పోగేసుకొని వీటినే ఇదేసుకున్న నువ్వు మోక్షం చెట్ట చివరిలో చెందుతావా? కొన్ని జన్మలో తపజేసినటువంటి వాళ్ళకే మోక్షం రాలేదే. నువ్వు బతికినంతకాలం కామ్యకర్మల్లో దొల్లి ఇప్పుడు నాకు మోక్షం కావాలంటే ఎట్ట వస్తుంది? కాబట్టి చిన్న చిన్నంగా ఇక్కడి నుంచే మహాత్ములు చెప్పిన వాక్యాలని వారు చెప్పినట్టుగా నడిచి ఒక్కొక్క గుణాన్ని దాటి గుణరహితుడు అయితే, అసలు గుణరహితుడు అయితే చాలు ఇంకా మోక్షాన్ని చెందాల్సిన అవసరం లేదు. గుణరహిత స్థితియే మోక్షము. మూడు గుణాలను దాటమే మోక్షం, అంతకన్నా ఏమీ లేదు. నీవు పరబ్రహ్మ స్వరూపుడివే, ఆ పరబ్రహ్మ స్వరూపుడుగా ఉండగలగటమే గొప్పది. అందుకనే శివోహం శివోహం అని శంకరాచార్య స్వామి చెప్పాడు, శివోహం శివోహం అని. కాబట్టి ఇది మనం బాగా గుర్తుపెట్టుకొని ఈ యొక్క ఏదో నేను చెప్పా చిన్నవాడిని, మరి మీ అందరికీ కూడా నేను చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను నేను. కాబట్టి మీరందరూ కూడా ఆ పరమాత్మ యొక్క బాటలో గుర్తుపెట్టుకోండి. రకరకాలైనటువంటి మతాలు ఉన్నాయి, రకరకాలైన సిద్ధాంతాలు ఉన్నాయి, రకరకాలైన రాద్ధాంతాలు ఉన్నాయి. ఏ దారిలో పోయినా ఇబ్బంది పడతారు. ఎందుకనంటే ఒకే దారి, రహదారి, వేదాంత దారి సనాతన ధర్మంలో శంకరుడే సద్గురువు, శంకరుడే మనకు మోక్షం. శంకరుడు తప్పితే రెండో అవకాశమే లేదు. ఆది శంకరాచార్య స్వామి మార్గంలో నీవే బ్రహ్మం అంతే. దీంట్లో అహమాత్మ అయమాత్మ బ్రహ్మ, ఈ ఆత్మయే బ్రహ్మం,
సర్వం కలివిదం బ్రహ్మ, నీకన్నా నీగా ఏది లేదు, నీవు నీవుగా ఉండగలిగితే చాలు, నీవు ఈ మాయలో నుంచి బయటపడితే నీవే మాధవుడివి. ఇది ఈ విధంగా నాకు అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క మహాత్ములకి నా యొక్క సెలవు తీసుకుంటూ నమస్కారం చెబుతూ, మా ఎల్లయ్య గురువు గారికి, ఆ యొక్క తర్వాత వారి కుమార్తె గారికి అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటూ ఉన్నాను. మరి పేరవరం అద్వైతాశ్రమానికి సంబంధించినటువంటి మరి భౌర్షెట్టి శాంతారాం గారు, మరి శ్రీనివాస్ శ్రీనివాస్ గారు మరి చాలా చక్కగా వారి యొక్క అద్వైతానికి సంబంధించినటువంటి అంశాన్ని సూచించారు. లోకంలో మరి అనేకమైనటువంటి మతాలు ఉన్నాయి, అనేకమైన సిద్ధాంతాలు ఉన్నాయి. ప్రతి మతం యొక్క లక్ష్యం అంటే ఆ మతం స్థాపించినటువంటి సందర్భం కూడా పరిగణనలోకి తీసుకుంటారు. అంటే ఒక్కొక్క మతాన్ని స్థాపించేటువంటి సందర్భంలో ఆ మతాచార్యుడు ఆ అప్పటి కాలంలో ఉన్నటువంటి స్థితిగతులను పరిగణనలోకి తీసుకొని ఆయా సిద్ధాంతాలను స్థాపించడం అనేటువంటిది జరుగుతుంది. అది అద్వైతమైనా కానీ, ద్వైతమైన, విశిష్టాద్వైతమైన, జైనమైన, బౌద్ధమైన, అచలమైన, ఏ సిద్ధాంతమైనా కానీ ఆ సిద్ధాంతాన్ని తయారు చేసేటువంటి సందర్భము, పరిస్థితులు ఇవన్నీ ఉంటాయి. ప్రతి సిద్ధాంతాన్ని కూడా లోక కళ్యాణం కోసమే, లోకంలో ఉన్నటువంటి భ్రాంతిజన్యమైనటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క భ్రాంతిని తొలగించడం కోసమే, వారికి ఉన్నటువంటి దుఃఖాన్ని పోగొట్టడం కోసమే ఆయా సిద్ధాంతాలు ఆయా కాలాలకు అనుగుణంగా ఏర్పడ్డాయి. అంటే ఒక కాలంలో ఉన్న పరిస్థితులు మరొక కాలంలో ఉన్నవు, మరొక కాలంలో ఉన్న పరిస్థితులు తర్వాత కాలంలో ఉండవు, కాలానుగుణంగా సిద్ధాంతాలు స్థాపించారు. అయితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కోణంలో సాధన చేస్తారు. దీనికి వాళ్ళ యొక్క సంస్కారాలు, గత జన్మలో వాళ్ళు ఏ ఏ సాధన చేసి ఉన్నారో, ఎలాంటి సంస్కారాన్ని పొంది ఉన్నారో, అలాంటి సంస్కారానికి అనుగుణంగానే వాళ్ళు ఆయా గురువులను ఆశ్రయించి ఆయా పద్ధతిలో సాధన చేయటం అనేటువంటి దాన్ని మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు కొంతమంది భక్తిని ఇష్టపడతారు, కొంతమంది ధ్యానం ఇష్టపడతారు, కొంతమంది ఆసనాలు వేయడానికి ఇష్టపడతారు, కొంతమంది తీర్థాటనాలకు ఇష్టపడతారు, కొంతమంది ఉపవాసం ఉండడానికి ఇష్టపడతారు. ఎందుకు అవి చేస్తున్నాం, అవి తప్పని మనం అనైతి కాదు. ఎందుకు అంటే వాళ్ళ సంస్కారం అది. వాళ్ళు గత జన్మలో ఏదైతే సాధన ఎక్కువగా చేసి ఉన్నారో ఆ వాసనలు వాళ్ళ బలంగా అటువైపు అట్రాక్ట్ చేస్తున్నాయి. కొంతకాలం సాధన చెయ్యంగా ఏదో ఒకనాటికి ఆ స్థిరమైనటువంటి సత్యమైనటువంటి జ్ఞానాన్ని అందుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు వారు ఎంత చక్కగా చెప్పారు. ఇప్పుడు శంకరాచార్య వారు చెప్పినటువంటి అద్వైతం చాలా శ్రేష్టమైనటువంటిది. శంకరాచార్య వారి సిద్ధాంతం మొత్తాన్ని ఓ గ్రంథాలు రాయాలి, ఒక్క సగం శ్లోకంలోనే చెప్పారు. శ్లోకార్థైన ప్రవక్ష్యామి, శ్లోకార్థైన ప్రవక్ష్యామి, అర్థశ్లోకంలోనే నేను చెప్తా వేదాంతం మొత్తం. ఓ పుస్తకాలు అవసరంలా, బెండిల్స్ అవసరంలా, వేల పేజీలు అవసరం లేదు. శ్లోకార్థైన ప్రవక్ష్యామి, అర్థశ్లోకంలోనే నేను వేదాంతం మొత్తం చెప్తాన్నారు. శ్లోకంలో ఎన్ని అక్షరాలు ఉంటాయి, 32 అక్షరాలు ఉంటాయి. 32 అక్షరాలు అర్థశ్లోకం అంటే ఎన్ని అక్షరాలు ఉంటాయి, 32లో సగం ఎంత, 16 అక్షరాలతోటే వేదాంతం మొత్తం చెప్తా అన్నారు. ఏం వేదాంతం చెప్పారు, బ్రహ్మసత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవన పరహ. ఇదే సిద్ధాంతం, బ్రహ్మసత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవన పరహ. జగత్తు మిథ్య అంటే జగత్తు లేదని చెప్పలా శంకరాచార్య వారు, జగత్తు లేదని చెప్పలా, జగత్తు నువ్వు అనుకున్నట్లుగా లేదని చెప్పారు. మనం జగత్తును మనం చూసే దృక్కోణం వేరు, మహాత్ములు చూసేటువంటి దృక్కోణం వేరు. మహాత్ములు చూసేటువంటి దృక్కోణంలో నశించేది ఏదీ లేదు, అంతా సత్యమే. ఏది పుట్టిందని ఏది నశిస్తుంది, అసలు ఏది పుట్టలేదు ఏది నశించదు, పుట్టుక గిట్టుట అనేటువంటివి లేవు. అంటే మన యొక్క భ్రాంతి అది, మనకున్నటువంటి ఆ భ్రాంతిని విడిపించడం కోసమే సద్గురువుల యొక్క ఆ యొక్క జ్ఞానం కానీ ఆ యొక్క ఉపదేశం కానీ మనకి కావాలి. దీనికి ఇప్పుడు వీరు నేతి మహావాక్య విచారణ ద్వారా ఇది కాదు అంటూ మన విచారణ చేసినప్పుడు చివరికి ఏదైతే మిగిలి ఉంటుందో అదే సత్యము, ఎక్కడైతే ఆగిపోతామో అదే సత్య పదం. ఇంక అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక విచారణ చేసేటువంటిది ఏమీ లేదు. ఆ స్థితిలో ఒదిగి ఉంటే చాలు, మనం ఖచ్చితంగా ఆ స్థితిని పొందుతాం. దయ సద్గురు ప్రభు మహారాజుకు జై. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి
రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.